నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీమతి అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన లౌకికులు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1982 యువ మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఈ నెల 8వ తారీఖున సర్వేశ్వరరావు గారి ఊరు వస్తున్నారట కమలా. అతి సంతోషంగా వచ్చాడు సీతాపతి ఇంటికి. ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి తాను చేస్తున్న ఉప్మా తయారీలో నిమగ్నమైపోయింది కమల. దుస్తులు మార్చుకుని లుంగీ చుట్టుకుని బాత్రూంకి వెళుతూ ఒకసారి వంటగది ముందు ఆగి మరలా చెప్పాడు సీతాపతి. ఆ రోజు ఊరి చివరి మైదానంలో పబ్లిక్ మీటింగ్ జరుగుతుందిట. నగర పురపాలక సంఘం తరపున, తర్వాత పుర ప్రముఖులందరితో విందు, మర్నాడు రోటరీ క్లబ్ వారి సమావేశము విందు, ఆ తర్వాత అనాథాశ్రమం సందర్శన భూరి విరాళము, తర్వాత కొండక భవన నిర్మాణానికి పునాది వేయటము, మరొక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ దురాచారాలను దుయ్యబట్టడము, అంతకుముందో లేక పిమ్మటనో మహిళా సమాజ సందర్శన, అక్కడ మన ప్రగతిని గురించిన ప్రశంస, సంస్కృతిని గురించిన సదభిప్రాయ ప్రకటన, తర్వాత రైలు విమానం ఎక్కి ఘనమైన వీడ్కోలతో తుర్రుమనటం. సీతాపతి విస్మయంగా చూశాడు కమలని. అవును కమల, అంతే, అచ్చంగా అంతే, కానీ నీకెలా తెలుసు ఇవన్నీ అడిగాడు. మహాజ్ఞానిలా నవ్వింది కమల. నాకెందుకు తెలీదు, నా భర్త గారికి గల గొప్ప గొప్ప స్నేహితుల గురించి. సర్వేశ్వరరావు గారు ఈసారి ఎన్నికల్లో కూడా నిలబడి ఇదివరకు లాగానే గెలిచి ఈ తడవ మంత్రి పదవిని కూడా చేపట్టబోతున్నారని జనం అందరూ అనుకుంటున్నారుగా, మీరు చెప్పారుగా ఆ మధ్య అంది. అవునవును, కాళ్ళు చేతులు ఆదరా బదరాగా కడిగేసుకుని వచ్చి తుడుచుకోవటం కూడా మర్చిపోయి ఉపాహార సేవనకు ఉపక్రమించాడన్న మాటే కానీ అతడి ఆలోచనలన్నీ మిత్రుడు సర్వేశ్వరరావు చుట్టూనే తిరుగుతున్నాయి. కమల, నా కొలీగ్స్ అంతా సీతాపతి భలే అదృష్టవంతుడో, అంత గొప్ప వ్యక్తికి స్నేహితుడు అని నన్ను చాలా ఎక్కువగా చూస్తారు తెలుసా. కాఫీలు కలుపుతున్న కమల మాట్లాడలేదు. నేను సర్వేశ్వరరావు క్లాస్మేట్స్మే కాక హాస్టల్లో ఒకే గదిలో ఉండేవాళ్ళమని నిన్న చెప్తే కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోర్చపోయినంత పనిచేశారు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చి పక్కపక్క నవ్వుతున్న సీతాపతి, కమల తనతో శృతి కలపకపోవటం చూసి విస్మయంగా చూశాడు. కమల, ఏంటో పరధ్యానం? లేదే, వింటున్నాను అంది. కాదు, నా మాటలు నీకు రుచిగా లేవు అన్నాడు. మీకెలా తెలుసు? మరి నవ్వవే, గృహిణిగా ఒక బాధ్యత గల మాటైనా మాట్లాడేవా? నా స్నేహితుడిని ఒక పూట మన ఇంటికి పిలవాలని అన్నావా అన్నాడు. కమల నిదానంగా చూస్తూ మెల్లగా మాట్లాడింది. అది నిర్ణయించుకోవలసింది మీరు. మీరు చెప్పిన పని నా బాధ్యత మేరకు నేను చెయ్యటమే నా వంతు అంది. నా స్నేహితుడు అంత గొప్ప వ్యక్తి అయినందుకు నీకు గర్వంగా లేదు? అతడిచ్చే ఉపన్యాసానికి ప్రజలు ఎక్కడికక్కడ మంత్రముగ్ధులైపోయి నిశ్శబ్దంగా ఆనందంగా గౌరవంగా వింటారు తెలుసా. ఈసారి అతడి ఉపన్యాసం ఈ ఊళ్ళోనే కనుక నువ్వు విందుగానే మెచ్చుకుంటావు. ఏదో చేద్దాంలేండి. అదిగో ఏంటలా తీసి పారేస్తావు అంత గొప్ప వ్యక్తిని? తీసి పారవేసే పని నాకేం కానీ మీలాగా ఇతరులకు వంతపాళ్ళేను. మనంత వాళ్ళం మనము, మీరు తక్కువేం కాదు, ఒక కంపెనీకి మేనేజర్ మీరు అంది. అలసిపోయేంతవరకు విరగబడి నవ్వేశాడు సీతాపతి. మన మేనేజర్ గిరిని మన పేరు నామాలు ఈ ఒక్క వీధి ఆ ఒక్క ఆఫీసు పరిధుల వరకే పరిమితం. వాడిలాగా దేశమందరికీ తెలిసిన ఘనత ఎందరికి ఉంటుంది? సర్వేశ్వరరావు ఇజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీ. ఇంతకు అతడిని ఒక పూట మన ఆతిథ్యం స్వీకరించమని ఇప్పుడే ట్రంకాల్ చేసి చెప్తాను హైదరాబాద్కి. అలాగైతే ప్రోగ్రాంలో ఇందుకు కూడా ముందే కేటాయించుకుంటే ఆ రోజు ఎవరు అడ్డొచ్చే అవకాశం ఉండదు అన్నాడు. ఆ రోజు మర్నాడు కూడా సర్వేశ్వరరావు ఏదో మీటింగుకు వెళ్ళాడనో లేక సంఘోద్ధరణ కార్యక్రమంలో పాల్గొని పొద్దుపోయాక వస్తాడనో చెప్పాడు అతడి కార్యదర్శి సీతాపతికి. ఎట్టకేలకు మూడవ నాటి రాత్రి చేసిన ట్రంకాలు అందింది. సర్వేశ్వరరావు స్వయంగా మాట్లాడాడు, అతి సంతోషం ప్రకటించాడు. పాత మిత్రుడు తనను అంత గుర్తుపెట్టుకుని శ్రమపడి ఆహ్వానిస్తున్నందుకు ఆతిథ్యం స్వీకరింపగలనని అతి ఆనందంగా అంగీకరించాడు. చూశావా అతడి నిరాడంబరత? నేను అతడిని గుర్తుపెట్టుకోవటం చాలా సంతోషమట.
నిజానికి అక్కడ చుట్టూ తిరిగే వారిలో నాలాంటి వారెందరో అతనికి నేను గుర్తుండటమే మహా గొప్ప అన్నాడు. ఇంతకు ఆ ట్రంకాల బిల్లు ఎంత అవుతుందంటారు? చాలాసేపు మాట్లాడారు అంది. ఎంత అయితే ఏం లేదు, అంతటి మిత్రుడి విషయంలో ఇది ఒక లెక్క. రేపు ఏదైనా అవసరమైనప్పుడు అతడి ఒక్క సంతకం మనకెంతో ఉపకారం, వేల ఉపకారం చేస్తుంది తెలుసా? అంతటితో ఆగలేదు సీతాపతి హడావుడి. సర్వేశ్వరరావుకు ఆతిథ్యం ఇటువంటి మాటల డ్రాయింగ్ రూము డైనింగ్ హాలు నవ్యతను సంతరించుకోవాలి కంటికింపుగా. సంతరించుకున్నాయి 4000 దిగమింగి. కొత్త రకపు ఫర్నిచర్ దిగింది అద్దె పద్ధతి మీద. ఏమిటమ్మా, చెల్లైకి ఎవరైనా పెళ్లివారు వస్తున్నారా అడిగాడు బయట నుండి వస్తూనే విజయ్ తల్లిని. నిట్టూర్చింది కమల. పెళ్లికెదిగిన కూతురున్నదనే విషయం మరచి మీ నాన్నగారు చేస్తున్న వెర్రి గంతులునైనా ఇవి, ఇంతకు నువ్వు వెళ్ళిన పనేమైంది అడిగింది. ఏమీ అవలేదమ్మా, నో వెకెన్సీలే ఎదురయ్యాయి. ఏమిటి, మీ నాన్నగారి పేరు చెప్పినా కూడానా అంది. ఆ నాన్నగారిదంత పాత పద్ధతి, స్నేహితులైనంత మాత్రాన పనులు జరిగిపోతాయి అనుకుంటారు. అవతల ఎవడో ఆ పోస్టు కోసం 30,000 గుమ్మరిస్తూ ఉంటే ఈ మామూలు స్నేహితుడి కొడుక్కి అప్పనంగా ఎందుకు కట్టబెడతాడు? తెలివి తక్కువడా ఏం, ఈ స్నేహం అతడికేం పొరగబెడుతుంది? అవునులే, నీరసంగా అన్నది కమల. మీ నాన్నగారికి ఈ అమాయకత్వం ఏమిటో నాకు అర్థం కాదు. అందరూ తనలాగే సత్యహరిశ్చంద్రులు, నిజాయితీ పరులు, స్నేహానికి ప్రాణమిచ్చేవారు అనుకుంటారు అంది. తాను అనుకోవటమే కాదమ్మా, మనల్ని అనుకోమంటారు. అందరూ ఆనాటికి ఆనాడు పైకి పైకి పోతూ ఉంటే మనల్ని ఈ ఆదర్శాలలో అణగారిపోబెడుతున్నారు నాన్నగారు. హాయ్ అన్నయ్య, ఉద్యోగం వచ్చిందిరా, మొదటి జీతంలో నాకేమిస్తావు చెప్పు. వరద కెరటంలాగా వచ్చింది లహరి ఇంతలో. వస్తుంది, రేపు నీ కొడుకు ఆ తర్వాత నీ మనవడు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదయ్యాక, కినుకగా అన్నాడు విజయ్. హాయ్, ఇదేమిటి ఉన్నట్లుండి మన డ్రాయింగ్ రూము మయసభలాగా మారిపోయింది అంది ఆశ్చర్యపోతూ. అబ్బా ఉండవే, నీకన్నీ ఆశ్చర్యాలేను. ఏదో ఈ కొత్త ముస్తాబులు చేసిన వేళ మంచిదై, నీ పెళ్ళైతే అంతకంటే నాకు కావాల్సిందేముంది అంది కమల. అమ్మయ్యా, పెళ్ళి కావాలంటే ఇప్పుడు 100,000 or 200,000 కావాలి కదా మన తాహతపడి రావటానికి. అందులో 10వ వంతు కూడా నీ దగ్గర లేదు కనుక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పట్లో నాకు పెళ్ళయ్యే ప్రమాదం లేదు అంది లహరి. ఆగు, నేను అన్నీ వింటూనే ఉన్నాను. సీతాపతి కంఠం విని అంతా అటు చూశారు. ఇంటి ముందు నా ఖాళీ స్థలాన్ని ఇద్దరు కూలీలతో శుభ్రంగా అద్దంలాగా చేయిస్తున్నాడు అతను. 8వ తారీఖున వచ్చే సర్వేశ్వరరావు తాలూకు విదేశీ వాహనం అక్కడ కొంతసేపు విశ్రమించడానికి. మీ మాటలన్నీ వింటున్నానులే లహరి, నా దగ్గర 10,000 కాదు, 10,000,000 నేను కట్నం ఇవ్వను తెలిసిందా? కానీ 5 నాటికే అవుతుంది తొందరండి పెండ్లికి. విజయ్ తెరివిని బట్టి వచ్చిన్నాడే వస్తుంది ఉద్యోగం, ఎవ్వడికి లంచం ఇవ్వను నేను. కమల కోపంగా లోపలికి నిష్క్రమించడం చూసి సీతాపతి పిల్లలు గుంబనంగా నవ్వుకున్నారు. ఇంతకు ఈ సర్వేశ్వరరావు గారు చాలా ఆదర్శ పురుషుడై ఉండాలి నాన్నగారు, అందుకే మీకు మంచి స్నేహితులయ్యారు అవునా అడిగింది లహరి. అలా అడిగారు, బాగుంది చెప్తాను వినండి. అతడు మా కాలేజీలో చదివేటప్పటికే విద్యార్థులందరికీ ఉపాధ్యాయులందరికీ తెలిసిన వ్యక్తి. అతడు లేని యాక్టివిటీ ఉండేది కాదు. ఫైన్ ఆర్ట్సు, సోషల్ సర్వీసు, వక్తృత్వ పోటీలు, ఎలక్షన్సు, ఒకటేమిటి నోరావలించి వినసాగారు లహరి విజయ్. మద్యపానం, వరకట్న దురాచారం, అంటరానితనం, స్త్రీలకు సమాన హక్కులు మొదలైన విషయాల మీద అతను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఆనాడే లెక్చరర్సు, ప్రిన్సిపాల్ సైతం ఎంతో గౌరవంగా వినిమెచ్చుకునేవారు. స్టూడెంట్సు పిన్ డ్రాప్ సైలెన్స్తో వినేవారు తెలుసా? అబ్బా లహరి విజయ్ ఒక్కసారిగా అన్నారు ఆశ్చర్యం కలగగా. ఏం భట్రాజులు ఒకరికి ముగ్గురయ్యారా అంటూ లోపల నుండి కాఫీలతో తిరిగి వచ్చిన కమల విసుగ్గా అడిగింది. అబ్బా నాన్నగారు ఫ్రెండ్ చాలా గొప్పవారమ్మా, ఆ రోజు నేను కాలేజీ మానేస్తాను, ఆయన్ని తప్పక చూడాల్సిందే అంది లహరి. ఈ మాటలకేం కానీ ఆయన నాకు ఏదైనా ఉద్యోగం వేయిస్తారేమో చూస్తాను, నేనే అడుగుతాను నాన్నగారు అడగకపోతే అన్నాడు విజయ్. గర్వంగా చూశాడు సీతాపతి. ఓ అదెంత పని, నాకు ఉన్నాయి ఈ విషయాలన్నీ మనసులో, గొప్పవాళ్లతో స్నేహాలు ఊరికే పోతాయా అన్నాడు సీతాపతి. నాన్నగారు, మరి ఇంతకాలంగా ఈ స్నేహితుడి దగ్గరికి మీరెప్పుడు వెళ్ళలేదే, కనీసం ఉత్తరాలు కూడా రాసుకున్నట్టు లేదే ఎప్పుడు? లహరి సందేహం వెలిపుచ్చింది. నీకు తెలుసు కదమ్మా, నేను ఏ స్నేహాన్ని స్వార్థానికి ఉపయోగించుకోనని,
అభిమానం నాకు ప్రాణం. నేనెవరిని ఏమీ అడగను. మీరు అలాగే ఉండాలి. కమల చురుగ్గా చూసింది. అయితే మరి ఇప్పుడు ఆర్భాటం ఎందుకు స్నేహితుడి కోసం? బాగుంది కమల, అది మర్యాద. వాడు నేనున్న ఊరికి వస్తున్నాడని నేను చేస్తున్న మర్యాద. వారి ఔన్నత్యం చూసి నేను ఆనందిస్తున్నానని చెప్పటం అంతే. సరే కానీ నాన్నగారు, మీ స్నేహితుడు కాలేజీ రోజుల్లో హీరోలా ఉండేవాడా? కుతూహలంగా అడిగాడు విజయ్. బాగా అడిగావు, అచ్చం హీరోలాగే ఉండేవాడు. అందరూ వాడి చుట్టూనే ఉండేవారు. అంతటి ఆకర్షణ వితరణ కూడా ఉన్నాయి వాడిలో. మాటలు పూర్తి చేస్తూ కమల వంక చూసిన సీతాపతి ఆమె వాడి చూపులకు కలవరపడి త్వర త్వరగా కళ్ళు తిప్పుకున్నాడు. అందరిలోనూ మీతో ఎక్కువ స్నేహం నాన్నగారు ఆయనకి? విజయ్ అడిగాడు. అవునరా, ఏం అన్నీ అంత వివరంగా అడుగుతున్నావు? నా స్నేహితుడిని ఒకరోజు పిలుచుకోవటానికి ఇన్ని సమాధానాలు చెప్పుకోవలసి వస్తోంది. మనింటికి ఎందరు రావటం లేదు? ఎప్పుడూ మీరింత కుతూహలంగా అడగలేదే అన్నాడు సీతాపతి. మరి ఎవరికోసము మీరింత ఆర్భాటం చేయలేదుగా నాన్నగారు, అందుకు అడిగాను. నేను స్కూటర్ కొనుక్కుంటానంటే ఎందుకురా 8,000 ఖర్చు ఇప్పుడు అన్నారు. మరి ఇప్పుడు కేవలం అతడి స్వాగత సత్కారాల కోసమే. అది ఆ తర్వాత నువ్వే చూస్తావుగా. నేను స్నానం చేసి ఒకసారి బయటికి వెళ్తాను. పిల్లలకి సరిగ్గా సమాధానం చెప్పలేక ఒక వంకతో పారిపోతున్న భర్తను జాలిగా చూసింది కమల. ఎలాగైనా అమ్మ ఎందుకో అంత ఇష్టపడుతున్నట్లు లేదు సర్వేశ్వరరావు గారి రాకను అనుకున్నారు పిల్లలు. సర్వేశ్వరరావు రేపు వస్తాడనగా ఈరోజు రాత్రి భోజనాల వద్ద సందేహం వెలిబుచ్చాడు విజయ్. మీ అమ్మ అంతేలేరా, ఆడవాళ్ళంతా అంతే. అసలు ఖర్చుకు ఒకటే బాధపడిపోతారు. అంతస్తుకు తగ్గట్లుగా బంధుమిత్రుల రాకపోకలు జరిపించాలని తీర్చుకోరు అన్నాడు సీతాపతి. నేనేమన్నాను ఇప్పుడు? మీ మాట ప్రకారం అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా, కమల నిష్ఠూరంగా అంది. ఎందుకు జరగవు? అది కాదు నేను అనేది, అతడు వస్తాడనే మాట విన్న దగ్గర నుండి నీ ముఖంలో కాంతి తగ్గిపోయింది. ఏదో నా మాట కాదనలేక సహకరించుతున్నట్లుంది. అది పిల్లలకు కూడా గ్రహింపు అయ్యింది కనుకనే వాడు అలా అడుగుతున్నాడు. సిగ్గుపడాలి, విస్తుపోయింది కమల. ఏమిటి అనవసరపు గాలివాన అంటున్నట్లున్నాయి ఆమె చూపులు. రేపు వాడొచ్చాక కూడా ఇలాగే ప్రవర్తించుకో కర్మ. వాడి వెంట బలగంలో ఒకరిద్దరు ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. కమల సహనాన్ని విస్మరించింది. అవును, ఉంటారా ఆడవాళ్ళు? ఉండటానికే ఆశ్చర్యం. ఇంత హోదా పలుకుబడి ఉన్నవారి వెంట వేలాది మంది ఉండొచ్చు. ఆనాడు విద్యార్థి దశలోనే వందలాది అమాయకపు ఆడపిల్లల్ని చుట్టూ తిప్పుకున్న ఘనుడు సర్వేశ్వరరావును గురించిన తండ్రి చిత్రీకరణకు భిన్నంగా ఉన్న ఈ క్రొత్త వివరణను విని విస్మయంగా ముఖముఖాలు చూసుకున్నారు లహరి విజయులు. సీతాపతి వదనం గంభీరంగా మారిపోయింది. తిరిగే గుణం ఉన్న ఆడది తిరుగుతుంది తెలివి తక్కువగా. గొప్పవాడు అందగాడు వలలో పడతాడేమోనని చూడాలనే ఆశతో ప్రయత్నించారు అనేక మంది. అది వాళ్ల బుద్ధి తక్కువ. మధ్యన వాడిని ఎందుకు అనుకోవటం అన్నాడు. ఎందుకా, వాళ్ళ బుద్ధిని మనసుని పారేసుకునేంత చాతుర్యంతో మత్తురాతలు రాసేవాడు, మాయా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. రాసుకునేవాళ్ళు రాసుకుంటారు, ఉపన్యాసాలు ఇవ్వగల వాళ్ళు వాళ్ళు ఇస్తారు. మధ్యన ఎవళ్ళో అందుకు మతి పోగొట్టుకుంటే వాడా బాధ్యుడు అందుకు? సీతాపతి కూడా గట్టిగా అన్నాడు. కమల కినుకగా చూసింది. ఒక్క మాట ఒప్పుకుంటారా లేదా అంది. ఏమిటి? మీ మట్టుకు మీరు అతని వలన అవమానం పొందారా లేదా నిజం ఒప్పుకోండి. నేనా చచ్చా? ఎప్పుడు? ఎప్పుడా, ఎందుకండి అంత ఆత్మ వంచిన? మీ చెల్లెలు విమలను పెళ్లి చేసుకోమని లేదు అతడిని? అతడిచ్చిన సమాధానం ఏమిటి అందుకు? మాట్లాడరేమో, నాకెలా తెలిసిందనా? మీరెప్పుడూ చెప్పలేదు కానీ విమల నాకంతా చెప్పింది. నాకు విమలకు దాపరికాలు లేవు అంది. చాలాసేపటికి మాట్లాడాడు సీతాపతి. అతడు అప్పుడు అస్వతంత్రుడు, తండ్రి చాటువాడు, తానేం చేయగలడు అన్నాడు. ఇదంతా ఏమిటో మాకు అర్థం కావటం లేదమ్మా, వివరిస్తారా అన్నాడు విజయ్. అవసరం లేదు కానీ మీరు పోయి చదువుకోండి. విసుగు కోపం మేళాయించి కసురుకుంటూ తాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడే కానీ కమల గుర్తు చేసిన ఆ సంఘటన అతడి మస్తిష్కంలో మెదులుతోంది. నిజానికి ఆ సంఘటనను తాను మరచిందెప్పుడు? ఇప్పుడు కొత్తగా జ్ఞప్తికి తెచ్చుకోవటానికి. స్త్రీ పురుషునికి ఎంత అవసరమో పురుషుడికి కూడా స్త్రీ అంతే అవసరం. అందుకే అతడి ఆధిక్యతను ప్రదర్శించి అహాన్ని పెంచే ఈ వరకట్న దురాచారం సమసిపోవాలి.
కళాశాల అందరికీ ఆరాధ్యుడైన సర్వేశ్వరరావు ఈ అమూల్య ప్రసంగంతో మరింత ఎగబాకాడు అతడి అభిమానుల దృష్టిలో. ఆహా, ఒక విద్యార్థి మాట్లాడుతున్నట్టు లేదు, ఎవరో ఒక గొప్ప వక్త అయిన రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తున్నట్లుంది కానీ అని ప్రశంసించారు అనేక మంది. వరకట్నం అడిగిన వారిని కన్యలు అసహించుకోవాలి, వివాహం చేసుకోరాదు, వివాహాలే మానుకోవాలి, అప్పుడే పురుషుల అహంకారం మార్చేది. ఈ రీతిగా సర్వేశ్వరరావు ఆదర్శ ఉపన్యాసం సాగిపోయేది. దీపం దశ ఆకర్షితమయ్యే శలభాల వలె ఆ ఆదర్శ యువకుని చుట్టూ అనేక మంది యువతి యువకులు ఆకర్షితులై తిరిగేవారు. ఎన్నో విషయాల్లో ఆశలు పెంచుకునేవారు. వారిలో కొందరు ఉపాధ్యాయులు కూడా లేకపోలేదు. అనేక మంది ఆశలను అవలీలగా తీర్చేవాడు కూడా సర్వేశ్వరరావు. కాలేజీ ఫీజులు కట్టలేని వారిని, పుస్తకాలు కొనలేక అవస్థలు పడేవారిని ఆదుకునేవాడు. వారు అతడిని నిత్యం వెన్నంటి ఉండేవారు భక్తి గౌరవాలతో. అతడు సినిమాకు పోయినా వెంటనే ఉండేవారు. అన్నపానాదులు అతడి చలవతోనే అతడితోనే జరిగిపోయేవి. కొద్దిగా పాత పడగానే దుస్తులు అతడి పరివారానికి అందేవి. అతడిని వెన్నంటి ఉండే ఈ బృందంలో కేవలం యువకులే కాదు, యువతులు కూడా ఉండేవారు. రోజు ఈ కళాశాల ఖర్చంతా సర్వేశ్వరరావే భరించడమే కాకుండా రోజీ తండ్రి ఏదో కేసులు ఇరుక్కుంటే ఆ న్యాయస్థానపు ఖర్చు కూడా అతడే ఇచ్చాడు. సహాధ్యాయుని సంధ్య తల్లి వైద్యానికి ఆదుకున్నాడు, చనిపోతే కూడా ఆదుకున్నాడు. కేవలం సహాధ్యాయులకే అతడు సహాయ సహకార హస్తం పరిమితం కాదు, ఉపాధ్యాయులకు కూడా అతడు కావలసిన వాడే అనిపించేటట్లు మెలిగేవాడు. ఒక లెక్చరర్ ఇంట వివాహమైనా, మరొక లెక్చరర్ ఇంట ఎవరైనా మృతి చెందినా, ఇంకొకరికి ఉద్యోగం బదిలీ అయినా, ఆయా పనులన్నింటా సర్వేశ్వరరావు స్వయంగా నిలబడి పనులు చేయటమే కాక అతడి తండ్రి కారు, లారీ, వాటి డ్రైవర్లు కూడా ఆయా కార్యాలకు ఉపయోగించేవాడు. కానీ సర్వేశ్వరరావు చేసిన అన్యాయం వలనే కాత్యాయని అనే సహాధ్యాయని ఆత్మహత్య చేసుకున్నదని, శంకరం మాస్టర్ కుమార్తె దుష్ప్రవర్తన వలనే పిచ్చిపట్టి దేశాల వెంబడి పోవటంలో కూడా సర్వేశ్వరరావు పాత్ర లేకపోలేదని కొందరు అన్నప్పటికీ అది కేవలం అతడి కీర్తిని ఓర్వలేని వారు అపప్రథ పాలు చేసే దురుద్దేశంతో పుట్టించిన వదంతులని కొందరంటారు. చంద్రుని అందాలు తిలకించేవారికి అందులో మచ్చ కనిపించదు. సర్వేశ్వరరావు కీర్తి చంద్రికలలోని చిన్న చిన్న మచ్చలు లెక్కకు రావు. జనం ఏనాడో అది విస్మరించాడు కూడా. ఏది ఏమైనా సర్వేశ్వరరావు స్నేహ బృందానికి అతడు దేవుడు. హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటూ ఉండే సర్వేశ్వరరావు, సీతాపతి అరమరికలు లేకుండా మసలటం వలన సీతాపతి కూడా సర్వేశ్వరరావుపై కొన్ని ఆశలు పెంచుకున్నాడు. అబ్బా, ఈ ఏడాది పూర్తి కాగానే మనం విడిపోతామనుకుంటే బాధగా ఉందిరా సీతాపతి అన్నాడు ఓనాడు రాత్రి సర్వేశ్వరరావు. ఎలక్ట్రిక్ హీటర్పై టీ కాచి కలుపుతున్న సీతాపతి అవకాశం జారు విడుచుకోలేదు. విడిపోవాలనుకుంటే విడిపోతాం, కలవాలనుకుంటే కలుస్తాము అన్నాడు గుమ్మనగా. అవునులే, మళ్ళీ పై చదువులు ఒకే చోట చదువుదాము. నువ్వు నీ అదేదో కోర్సు ట్రైనింగ్ అలా వదిలేసి చక్కగా నాతో పాటు లా చదువు అన్నాడు. లేదు, నాకు ఆ అవకాశం లేదు, నేను అనేది అది కాదు. మరి ఇంకెలా ఉండగలం ఒక చోట, నేను మాత్రం ఆ ట్రైనింగ్ అవ్వలేనురా నాయనా అన్నాడు సర్వేశ్వరరావు. అది అవసరం లేదు. ఇంకేంట్రా మరి వివరంగా చెప్పకుండా వేధిస్తున్నావు? అయితే చెప్పనా? అఘోరించమంటున్నానుగా. బంధుత్వం ఏర్పడితే ఒక్కచోటే ఉండగలం అన్నాడు సీతాపతి. అవును, మొన్న సెలవులకి నాతో మా ఊరు వచ్చినప్పుడు మా చెల్లెలు విమలని చూసావుగా, దాని పాటను వినయ విధేయతలను మరీ మరీ మెచ్చుకున్నావు. అటువంటి చలాకి పిల్లలంటే నీకు ఇష్టమని అన్నావు. అప్పటినుంచి నాకు విమలను నీకిచ్చి దగ్గర కావాలనే ఆశ ఏర్పడింది. ఏమంటావు అడిగాడు. సర్వేశ్వరరావు ముఖంలో రంగులు త్వర త్వరగా మారిపోయాయి. హఠాత్తుగా గంభీరంగా మారిపోయాడు. సీతాపతి ఖిన్నుడయ్యాడు. నువ్వు ఆదర్శవాదివి, కట్నం తీసుకోవటం తప్పని, వివాహం పవిత్ర బాంధవని అంటూ ఉంటావు. విమల వంటి యువతని ఇంతవరకు చూడలేదని నువ్వే అన్నావు. నీకింకా పెళ్లి నిశ్చయం కాని విషయం కూడా నాకు తెలుస్తూనే ఉంది. నిన్ననే కదా మీ నాన్నగారు ఉత్తరం రాశారు, నీకింకా ఏ సంబంధం కుదరలేదని. తల పంకించుతూ కొంత తడవు సర్వేశ్వరరావు అటు ఇటు పచారులు చేశాడు. హఠాత్తుగా ఆగి అతి సరళంగా స్థిరంగా మాట్లాడాడు. చూడు సీతాపతి, నువ్విచ్చే ఈ గౌరవానికి నాకు అమితానందంగా ఉన్నమాట నిజమే. నా ఆశ కూడా అలాగే ఉన్నా నేను నిస్సహాయుణ్ణి. తెల్లబోయిన సీతాపతి కారణం అడిగాడు. సర్వేశ్వరరావు అతి చతురంగా చెప్పిన జవాబు జన్మలో మరవలేంది. నాకు ఆదర్శాలున్నాయి సీతాపతి, ఆచరించడానికి మాత్రం అనేక అడ్డంకులు.
నేనా ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కదా. పుట్టిన్నాటి నుంచి ఆ మాటకొస్తే కడుపున పడిన నాటి నుండి ఈరోజు ఈ క్షణం వరకు పోషించుతున్న తల్లిదండ్రుల అధీనంలో ఉన్నవాడిని, వారి ఇష్టాలను ఆశలను కాదనటానికి నేనెవరిని? సీతాపతి గుడ్లు అప్పగించి వింటున్నాడు. అలా ఆశ్చర్యపోకురా ఫ్రెండ్ అని సస్నేహంగా అతడి భుజం తట్టాడు సర్వేశ్వరరావు. చూడు సీతాపతి, మనం ఈరోజు విత్తనం నాటితే అది ఇప్పుడే చెట్టుగా ఎదిగి మనకు పళ్ళను ప్రసాదిస్తుందా? ఇవ్వదు. ఇది అంతే, మన ఆదర్శాలు పక్వం చెంది భవిష్యత్తు తరాల వారికి ఫలసాయాన్ని ప్రసాదించుతాయి. కానీ మనం ప్రస్తుతం ప్రపంచ రీతిలోనే సాగిపోవాలి. ఏటికి ఎదిరిది నిలవలేము. అమ్మా నాన్న లవతలికి పొమ్మంటే అడుక్కు తినటానికే పొద్దు సరిపోదు. ఇక ఆదర్శాలను ఏం సాధించగలుగుతాం? విన్న కొద్దీ మతిపోతున్న సీతాపతి కొయ్యబారిపోయాడు. అరే, బి స్పోర్టివ్ మై ఫ్రెండ్, ఇది నిజ ప్రపంచం. నేల విడిచి సాము చెయ్యలేము. నలుగురు నడిచిన దారి వదిలితే బతకలేము, అర్థం చేసుకో. విమల ఆ షాకు నుంచి చాలా రోజులు కానీ తేరుకోలేకపోయింది. అనవసరపు ఆశలు కల్పించిన సీతాపతి ఇంట్లో అందరి చీవాట్లకు గురయ్యాడు. తర్వాత అతడు సర్వేశ్వరరావు మొహం చూడలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజమే. సర్వేశ్వరరావు మాటలు అక్షరాలా నిజం. పెద్దల గౌరవ మర్యాదలు కూడా ఆలోచించిన ఉత్తముడు అతడు. ఈనాడు తాను ఒక యువకుని తండ్రే. మరి తన విజయ్ స్వతంత్రించి ప్రవర్తిస్తే తాను మాత్రం సహిస్తాడా? తల్లిదండ్రుల ఆశలు వారికి ఉంటాయి కదా. అందువలన ఆనాటి సర్వేశ్వరరావు ప్రవర్తన ఏమాత్రమూ ఆక్షేపణీయం కాదు. ఇప్పుడు సర్వేశ్వరరావు సర్వస్వతంత్రుడు. తన ఆదర్శాలను తప్పక పాటించుతాడు. అందుకే ప్రజల్లో అంత పేరు అతడికి అన్నాడు సీతాపతి భార్యతో. కావచ్చు, నిర్లిప్తంగా అంది కమల. కావచ్చేంటి, తప్పక చూసుకో. మన లహరిని అతడు కోడలుగా చేసుకుంటాడు. మతిపోయినట్లుగా చూసింది కమల. ఏంటి అలా చూస్తావు, నమ్మకంగా లేదా అన్నాడు. పెళ్ళి అనేది అంత చౌకబారు విషయం కాదు. అంత తేలిగ్గా పిల్లల ఎదుట చర్చించడానికి ఆలే లేదు, చూలు లేదు, పేరేమిటని ఆలోచించాడట ఎవడో అంది కమల కోపంగా. లేదులే, ఆధారం ఉంది నాకు. సర్వేశ్వరరావుకి 5 కొడుకులట, పెద్దవాళ్ళిద్దరికి వివాహాలు అయ్యాయిట, 3 పెళ్లి కుదిరిందిట ఈ ఊరే. ఆ సందర్భంగా నిశ్చయాలకు కూడా వస్తున్నాడట, 4 పెళ్లి చూపులు కూడానట. మా స్నేహితుడొకడికి వాడు రాసిన ఉత్తరం ఉంది అన్నాడు. తెలివైన వాడే, అన్ని ప్రోగ్రాములు కలిపి పెట్టుకున్నాడు అంది కమల. అవన్నీ మనకెందుకు, కానీ వాడు చూడబోయే సంబంధం మాత్రం కుదరదు. నాకు తెలుసు, పిల్ల ఏమీ బాగుండదు. వాడి పిల్లలు మహా అందగాళ్ళుట. ఓహో, సాలోచనగా అంది కమల. మరి ఇదివరకే కుదిరి ఉన్న ఆ సంబంధం వాళ్ళెవరు అడిగింది. ఆ బజార్లో పెద్ద స్టీల్ సామాన్ కొట్టులేదు పరంధమయ్యా. ఓహో, ఒక్కతే పిల్లవాళ్లకు వాళ్లేనా అంది. ఆ వాళ్లే. ఆ పిల్ల కూడా ఏమీ బాగుండదు నాకు తెలుసు. ఆ అమ్మాయి మన లహరికి క్లాస్మేటు చెప్పింది. అలాగా అన్నాడు సీతాపతి. ఆ అవును, నా ఉద్దేశంలో మీ స్నేహితుడితో బియ్యం అందే అర్హత ఉండాలంటే బోలెడు ఆస్తి ఉన్నవాళ్ళకి ఒక్కతే కూతురు ఉండాలి, రూపం ఎలా ఉన్నా సరే అంది కమల. అవును, అబద్ధం కాదు. సర్వేశ్వరరావు కూడా బాగా ధనవంతుల ఏకైక పుత్రికను వివాహం ఆడాడని విమల చెప్పింది. సీతాపతి తలవాల్చుకున్నాడు. పెద్ద కొడుకులిద్దరికీ అటువంటి సంబంధాలే తెచ్చుంటాడు. పోనీలేండి, అతడి సొంత విషయం అది. మీరు మాత్రం లోకడ విమల మనసును నొప్పించినట్లు ఇప్పుడు లహరికి ఏమీ అలవిమాలిన ఆశలు కల్పించి దాని మనసు పాడు చేయకండి. స్నేహితుడు స్నేహితుడిగానే వచ్చిపోతే బాగుంటుంది. లహరి నా బిడ్డ కనుక మీకు కోపం వచ్చినా చెప్పేశాను, సారీ. సీతాపతి తక్కువ వాడేమీ కాదు కోపతాపాల విషయంలో. మీ ఆడవాళ్లను అందుకే సంకుచితులు అన్నారు. మన కోరిక విఫలమైనంత మాత్రాన అవతల వాళ్ళని దుయ్యబట్టడమేనా? ఆశలు విఫలం అనేవి అడియాసలు ఉండేవాళ్ళ విషయంలో అవ్వాలి, మన విషయంలో కాదు. నా హద్దులు నాకు తెలుసు, మిమ్మల్ని కూడా తెలుసుకోమని మాత్రమే నా ప్రార్థన. దీపం చుట్టూ తిరిగి మాడిపోయే శలభాలలో మనము ఒక శలభం కాకూడదు. ఇక కట్టిపెట్టు నీ అధిక ప్రాలాపన. విపరీత కోపం ప్రదర్శించి తన గదిలోకి వెళ్ళిపోయాడు సీతాపతి. ఈ దేశంలో 190 మగవారింతే. స్త్రీ మాటను తేలిగ్గా కొట్టి పారేస్తారు, తమ మాటే వేదవాక్ అనుకుంటారు. బాధగా అనుకుంది కమల. అంతా చూస్తున్న లహరి విజయులు ముఖాలు చూసుకున్నారు. 10 తిరిగే నాన్నగారి జ్ఞానానికి ఇంట్లో కూర్చున్న నీ ఆలోచనలకు చాలా దూరం ఉంటుందమ్మా. ఆయనకు అవివేకంగా అడ్డు తగలకు.
ముక్త కంఠంతో అనేసి అన్నా చెల్లెళ్ళు అక్కడి నుండి నిష్క్రమించారు. నివ్వెరపాటునందిన కమల నీరసంగా నిర్లిప్తంగా నవ్వుకుంది తనలో తాను. బిడ్డలకు మేలు జరుగుతుందంటే తల్లిగా తనకంటే సంతోషించేవారెవరు? వారు తీసుకునే నిర్ణయాలు, వేస్తూ ఉన్న అడుగులు సరైనవి అవునా కాదా అని అమ్మగా తనకంటే ఆలోచించేది మాత్రం ఎవరు? అయితే ఒక విధమైన ఆవేశము, ఆశ అవివేకాన్ని కలగచేయటంలో ఆశ్చర్యం లేదు. తటస్థతకు మించిన కర్తవ్యం స్ఫురించలేదు కమలకు. ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. మగపెళ్లివారు తరలి వస్తుంటే ఎదుర్కోరు సన్నాహానికి ఆయత్తమవుతున్న ఆడపెళ్లివారి ఇల్లులాగా ఉంది సీతాపతి గృహము, అందలి వాతావరణము. అప్పటికి 3 రోజులైంది సర్వేశ్వరరావు పట్టణంలోకి వచ్చి. ఒక ప్రముఖ సంస్థ తాలూకు గెస్ట్ హౌస్లో ఉన్నాడు. పట్టణంలోని ప్రముఖ సంస్థలన్నీ అతడి స్వాగత సత్కారాల ఏర్పాట్లతో హడావిడి చేస్తున్నాయి. పోటాపోటీలుగా సమావేశాలు, సభలు ఏర్పరిచి అతడి అమూల్య సందేశాలను, ఉపన్యాసాలను విని తరించుతున్నాయి, విందులు చేస్తున్నాయి. నిత్యం అనేక మంది అధికారులు, అనధికారులు, పెద్దలు, చిన్నలు కూడా అతడి వెంట వంది మాగుదల వలె తిరుగుతున్నారు. అతడు విశ్రాంతి తీసుకునే సమయాలలో బయట పడిగాపులు పడి ఉంటున్నారు. వారిలో సీతాపతి కూడా ఒకడు. మరి సీతాపతి సర్వేశ్వరరావు ఒకప్పుడు సహాధ్యాయులనే అపురూప సత్యం ఎలాగో అందరికీ తెలిసిపోయింది. సర్వేశ్వరరావు ప్రాపకము, అభిమానము సంపాదించకూరిన వారెవరైనా సరే సీతాపతిని అడిగి తెలుసుకుంటున్నారు. సర్వేశ్వరరావు గారి రుచులు, ఇష్టాలు, సరదాల గురించి ఇది సీతాపతికి ఎంతైనా గర్వకారణంగా ఉంది. అతడు తన ఇంటికి రావటానికి పోవటానికి ఒక సమయం అంటూ ఉండటం లేదు. ఈరోజు సర్వేశ్వరరావు సీతాపతి ఇల్లు పావనం కావించి అతడి ఆతిథ్యాన్ని దయతో స్వీకరించబోతున్న రోజు. అందుకే గత అర్ధరాత్రి ఇంటికి వచ్చిన సీతాపతి మరెక్కడికి కదలక ఇంటి పట్టునే ఉన్నాడు, ఏర్పాట్లన్నీ చూస్తూ. ఈరోజు అమ్మాయిని ఇంటి దగ్గరే ఉండమను, కాలేజీకి పంపకు అన్నాడు భార్యతో ఉదయం. కమల చిరుహాసం చేసింది. ఆ విషయం లహరికి బాగానే తెలుసు. అది నిన్న మొన్న కూడా ఇంటి దగ్గరే ఉంది. విజయ్ సరే సరే, మీ వెంటనే ఉంటున్నాడు కదా, వాళ్ళు మీకు తగిన బిడ్డలు అంది. గర్వంగా చూసిన సీతాపతి అందులోని వ్యంగ్యం గ్రహించిన వాడే వచ్చే కోపాన్ని అణచి ఓర్పుగానే అన్నాడు కమలతో. చూడు విమల, నన్ను బొత్తిగా వెర్రివాడిగా జమకట్టుకో, వెనకటి సంగతి వేరు. ఆనాటి సర్వేశ్వరరావు తండ్రి చాటు కొడుకు, అందుకే స్వతంత్రించలేకపోయాడు. ఈనాడు తానే తండ్రి, తన ఆదర్శాలను చక్కగా అమలులో పెట్టగల సర్వస్వతంత్రుడు. చూస్తూ ఉండు, లహరి అతడి కోడలు కాకపోతే నా పేరు సీతాపతే కాదు. మొన్న చూసిన పెళ్లి చూపుల్లో పిల్ల నచ్చలేదని నాతో తానే స్వయంగా చెప్పాడు. అప్పటికీ కమల వదనంలో కాంతిని కనలేని సీతాపతి మరింత ఊర్పుతో అనునయంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. చూడు, మన విజయ్ ఇవాళ్ళో రేపు తన ఇష్టమైన ఒక అమ్మాయిని తెచ్చి ఇదిగో మీ కోడలు అన్నాడనుకో, అప్పుడు మన మనసులు ఎలా ఉంటాయి? కమల నివ్వెరపాటుతో చూసింది. మాట్లాడలేకపోయింది కానీ ఆ భావాలను ఆ భర్త చదవగలిగాడు. తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు, చూసావా మరి, మన వరకు వస్తే గానీ ఏది అర్థం కాదు. లహరి విషయంలో ఆలోచించినట్లుగా విజయ్ విషయంలో ఆలోచించలేము. కమల తలవాల్చుకుంది, తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా. సంతోషంగా అన్నాడు సీతాపతి. గతం గతమే కమల, ప్రస్తుతం ఆలోచించు. ప్రయత్నించి అదృష్టాన్ని పరీక్షించుకోవటంలో తప్పేమీ లేదు కదా. కమల ఈ దేశపు సగటు స్త్రీలకు ప్రతినిధి. భర్తవాదం సమంజసంగా తోచిన ఆ ఇల్లాలి మనసులో కూడా ఆశ కలిగింది, నూతనోత్సాహం పిల్లుబికింది. భర్త చేస్తున్న ఆ వేలాది వేల ఖర్చు కానీ, ఆడంబరాల సందడి కానీ ఇప్పుడు కమలకు అనవసరంగా కనపడటం లేదు. ఇటు ఆధునికంగానూ కాకుండా, అటు మరీ పాత తరహాగానూ కాకుండా అతి అందంగా అలంకరించింది కుమార్తెను. విందు ఆర్భటంగా ముగిసింది. సర్వేశ్వరరావు చాలా నిరాడంబరుడు, మితభాషి, మధురభాషి. విమల చిత్రీకరణకు ఈ వ్యక్తి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ ఉన్న స్వభావ ప్రవర్తనలకు పోలికే లేదు. విమల ఏదో పొరపడి ఉండొచ్చు అప్పట్లో అనే అభిప్రాయం కూడా కలిగింది కమలకు. సర్వేశ్వరరావు సీతాపతి ఇంట్లో అందరినీ పరిచయం చేసుకున్నాడు, తగినట్లు చక్కగా మాట్లాడాడు. ఏమమ్మా, ఇందరు శిష్యుల్ని సంపాదించాను కానీ మీ ఆయన్ని మాత్రం నా రాజకీయాల్లోకి లాగలేకపోయాను అంటూ చమత్కరించాడు కమలతో. మీ నాన్నదారిలోనే ఉంటావా, ఇంకేమైనా ఆలోచిస్తున్నావా? చాకులాంటి కుర్రాడివి, తెలివిని దేశానికి ఉపయోగించాలి అని ఆప్యాయంగా భుజం తట్టాడు విజయ్ని. లహరిని చిరునవ్వుతోనే పలకరించాడు. ఇంకా చదివిస్తావా, వివాహం చేస్తావా అని అడిగాడు సీతాపతిని.
సీతాపతి ఉబ్బి తబ్బిబ్బైపోయి మాటలకు తడుముకుంటూ ఉండగా కమల తెలివిగా సమాధానం చెప్పింది. మాలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు ఎలా చేయగలమన్నగారు, పెళ్ళంటే వెండి బంగారాలు లక్షలు కావాలి కదా అంది. సర్వేశ్వరరావు అందంగా నవ్వాడు. ఇంతటి లక్ష్మి లాంటి బిడ్డ విషయంలో బెంగెందుకమ్మా, ఎవరో అదృష్టవంతుడు ఈ బంగారు బొమ్మ కోసం బంగారు పూల పూజ చేస్తూ ఉంటాడు. అమ్మాయి నిలబడిన తావే సిరినిలయం కాదు అన్నాడు. చూసావా, అతడు తనంత తానే లక్ష్మీ సిరి అంటూ అమ్మాయి మీద తన సదభిప్రాయం ఎంత బాగా చెప్పాడో, మనం అడగటమే తరువాయి, ఊ అంటాడు చూడు అన్నాడు సీతాపతి. సర్వేశ్వరరావుకు ఘనంగా వీడ్కోలిచ్చిన అనంతరం, కమలా సీతాపతుల్లోనే కాదు లహరి విజయుల్లో కూడా ఆశావృక్షాలు వేళ్లు తన్నాయి. చాలా రోజులు సర్వేశ్వరరావు ఉత్తరం కోసం ఎదురు చూశారు అందరూ. 2 నెలల అనంతరం వచ్చింది. యోగక్షేమాల ప్రసక్తి, పొందిన మర్యాదలకు కృతజ్ఞతలు మాత్రమే ఉన్నాయి అందులో. ఎంతైనా ఆడపిల్లవాళ్ళం, మనం అడగాలి నోరు తెరిచి. ఆయన తన అంగీకారాన్ని ఆనాడే అన్యోపదేశంగా తెలిపారు కదా అన్నది కమల ఆనందంగా. సబబే అనిపించింది సీతాపతికి. 6 సార్లు హైదరాబాద్ వెళ్ళటమో రావటమో జరిగింది ఉస్సురు అనుకుంటూ. 7వసారి మాత్రమే సదరు సర్వేశ్వరరావు గారి దర్శనం కలిగింది. అతడు చేసిన తలకు మించిన మర్యాదలతో తబ్బిబ్బయ్యాడు సీతాపతి. సీతాపతి ప్రతిపాదనలన్నింటినీ చిరునవ్వుతో సరసంగా విన్నాడు సర్వేశ్వరరావు. సీతాపతితో వియ్యం అందేందుకు తాను ఊవిళ్ళూరుతున్నట్లు చెప్పాడు. అందలు విక్కినట్లే ఆనందించాడు సీతాపతి. భోజన సమయంలో సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులందరినీ చూడగలిగిన సీతాపతి అమితంగా కలవరపడ్డాడు. ఒక్కొక్కరూ ప్రదర్శిస్తున్న ఆడంబరాలు కళ్ళు తిరిగేటట్టు చేస్తున్నాయి. కానీ సర్వేశ్వరరావు అతని కుమారుల్లో 3వవాడు, ఆఖరి వాళ్ళిద్దరూ మినహా మిగిలిన వారు ఆఫ్రికన్ కుటుంబాలను గుర్తుకు తెస్తున్నారు. సర్వేశ్వరరావు సహధర్మచారిని కూడా చాలా కలుపుగులుగా మాట్లాడింది. చక్కటి స్వభావమే అనిపించింది సీతాపతికి. కానీ అంతటి అందగాడైన సర్వేశ్వరరావుకు ఇంతటి అనాకారి భార్య. స్వగ్రామం తిరిగొచ్చాక భార్యతో అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు సీతాపతి. కమలకు మాత్రం అదేమీ విడ్డూరం అనిపించలేదు. ఇటీవల కాలంలో సర్వేశ్వరరావు నిజంగా ఆ సర్వాంతర్యామి వంటి మంచివాడు, అలాగే అనేక వరాలు ఇచ్చేవాడు గను కనిపిస్తున్నాడాయే. మరి అన్నయ్య గారు ఆదర్శ పురుషులు కదా, ఆ అనాకారులను కూడా ఉద్ధరించిన ఘనులన్నమాట. లేకుంటే అటువంటి వారు తలుచుకుంటే అందగత్తులకి ఏం కొదవండి అంది. నిజమే కమలా, నాకు తోచలేదు సుమా. కానీ వాళ్ళ నడుమ మన అమ్మాయి అప్సరసల తేజంతో వెలిగిపోతుందనుకో అన్నాడు. అలాగా కమల ఆశ్చర్యం. అవును కమలా, ఎటు చూసినా ఐశ్వర్యమే, రాజభోగాలు అనుభవిస్తుంది లహరి. అంతా దాని అదృష్టము మన అదృష్టమును. ఇంతకీ వాళ్ల నుండి మనకు నిశ్చయంగా తెలిసేది ఎప్పుడండి అడిగింది. ఉత్తరం రాస్తానన్నాడు వివరంగా. అనుకున్నట్లే ఉత్తరం వచ్చింది సర్వేశ్వరరావు నుంచి. 2 రోజుల్లో వారి అబ్బాయి స్వయంగా వస్తున్నట్లు. కుటుంబంలో ఆనందం కోలాహలం చేసింది. లహరి ఊహలకు పట్టపగ్గాలే లేవు. ఒకరిద్దరు ఆత్మీయులైన స్నేహితురాంటకు చెప్పుకున్నది కూడా తన వివాహం ఒక గొప్ప వ్యక్తి కుమారుడితో జరగబోతున్నదని. ఇంకేం, నాకు గొప్ప ఉద్యోగం ఖాయం అంటూ విజయ్ ధీమాగా నిశ్చయించుకున్నాడు. మా అమ్మాయి పెళ్ళి ఈ వేసవిలోనే అని గొప్పగా ఇరుగు పొరుగులకు చాటించింది కమల. దేవుడి ఆగమనం నిమిత్తం ఎదురు తెన్నులు చూస్తున్నారు యావత్ కుటుంబము. సదర్ దేవుడు పెళ్లి కుమారుని రూపంలో వేంచేశాడు. దేవుడికి వాహనము, అర్చకులు ఉంటారు. పెండ్లి కుమారునికి కారు, డ్రైవరు. అతడు మాట్లాడి అలసిపోకుండా అన్నీ తానే మాట్లాడగల మేనమామ ఉన్నారు వెంట. పెద్దవారితో సంబంధమయ్యే మర్యాదలకు ఆడంబరంగానే ఖర్చు పెట్టాలి. అందుకే కమల అభ్యంతరాలేమీ చెప్పలేదు భర్తకి. అప్పో సొప్పో లేక ఉన్న కాస్త నిల్వ కరగదీయటమో, మొత్తం మీద డబ్బు నీళ్లలా ప్రవహిస్తోంది. స్నానాలు భోజనాలు అయ్యాక పెళ్లి కొడుకు కారులో ఊళ్ళోకి వెళ్ళిపోయాడు పని మీద. అతడి మేనమామ అనగా సర్వేశ్వరరావుకి స్వయంగా బావమరుదైన కూరమయ్య సీతాపతితో సంభాషణ ప్రారంభించాడు తీరిగ్గా. చాటుగా తెర వెనక కమల, మరొక గది కిటికీ వద్ద లహరి పొంచి ఉండి వింటున్నారు ఆశగా. అబ్బాయికి లోగడ చూసిన సంబంధమే ఈ ఊళ్ళో ఖాయపరుచుకున్నాం సీతాపతి గారు. వాళ్ళు మరొక 4 లక్షలు పెంచారులేండి కట్నం అందుకు. కళ్ళు తిరిగిపోతున్నాయి శ్రోతలకు. ఏమిటి ఏమిటన్నారు? సీతాపతి తాను తప్పు విన్నానేమోనని మరలా అడిగాడు. అదేనండి, ఆ బిజినెస్ వారి అమ్మాయి. పిల్ల బాగుండకపోయినా కట్నం ఉందిగా, ఒక్కతే పిల్లాయే.
వారు ఈ సందర్భంలో చిన్న విందు ఏర్పాటు చేసి ముఖ్యులకు తెలియపరుచుకున్నారట. అందుకే అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. కట్నం ముందే మాకు చేరిందిలేండి. మరి మా అమ్మాయి? కూర్మయ్య నవ్వేశాడు సీతాపతి తడబాటుకి. కట్నాలు ఇవ్వటం తప్పే, అందుకే మా బావగారు తమ కూతుళ్లకు కట్నాలు ఇవ్వరు. కానీ కొడుకులకు కట్నాలు తీసుకువద్దనటానికి ఈయనెవరు? వాళ్ళంతటి వాళ్ళు పెళ్ళయ్యాక ఏ కొడుకు వింటాడండి తండ్రి మాట? రేపు ఆ కొడుకు తండ్రి అంతటి వాడు కావాలి. మినిస్టరు మరొకటి అవ్వాలంటే ఎలక్షన్ల ఖర్చు. మీలాంటి వాళ్ళు ఏం భరించగలరు చెప్పండి? మీ అమ్మాయికి నిక్షేపమైన సంబంధం చూస్తాము. ఎందరో ఉద్యోగులు మా బావగారి క్రింద. మరి పోతే ఈ విషయం ఒకటి శ్రద్ధగా వినండి. మీకు మాతో బియ్యం అందాలని ఉన్నది. మీ అబ్బాయి విజయ్ మా బావగారిని బాగా ఆకర్షించాడు. అంచేత మా బావగారి రెండో పిల్లని మీ అబ్బాయికి చేస్తే. ఎవరు ఆ అమ్మాయి? చెయ్యి పోలియో వలన. సీతాపతి మాటలు పూరించలేకపోయాడు. అదేమంత పెద్ద లోపంటండి. ఆ చేత్తో ఆ పిల్ల ఏం చేయాలి కనుక? అడుగడుగున నౌకర్లు చాకర్లును ఆలోచించండి. ఇలా పెళ్ళవుతుంది, అలా ఇక అబ్బాయి బాధ్యతలు ఏమీ ఉండవు మీకు. మేమే ఉద్యోగం వేయించుకుని మా దగ్గరే అట్టే పెట్టుకుంటాం. సీతాపతి అవాక్కుగా చూడసాగాడు. ఏమిటి అన్నగారు ఆలోచన? నేనే మీ స్థానంలో ఉండుంటేనా వెంటనే ఎస్ అందును. మీరు ఆ అబ్బాయికి సరైన ఉద్యోగం వేయించగలరా? ఒకవేళ ఇప్పించగలిగినా ఎంతమందికి ఎన్ని చెల్లించుకోవాలి? మీ వల్ల అవుతుందా? మీ బిడ్డ భవిష్యత్తుకు మీరే అడ్డు నిలుస్తారా? ఆలోచన తోచనీయనంత నసపెడుతున్నాడు కూర్మయ్య. ఏమండి ఇలా రండి, చాటును ఉన్న కమలు పిలిచింది. ఏమిటి అన్నాడు సీతాపతి లోపలికి వచ్చి. ఆలోచించి తర్వాత రాస్తామని చెప్పండి, తొందరపడకండి అంది. ఊ అంటున్న భర్తను జాలిగా చూసింది కమల. ఓటమిని చచ్చినట్లు అంగీకరించిన నీరసం ఆ కళ్ళల్లో, ఆ కంఠంలో. విజయ్ తన గదిలో నుండి అంతా వింటున్నాడని వారికి తెలుసు. ఏమంటాడు విజయ్? ఒకవేళ అతడు అవునని ఆమోదిస్తే అందుకు తాము అంగీకారం తెలుపుతారా? ఆటంకం తెలిపితే మరి సర్వేశ్వరరావు గారి ఒకనాటి అసమర్థతను నువ్వెందుకు అసహించుకుంటున్నావమ్మా? నీ బిడ్డ కూడా మరికొందరి దృష్టిలో అటువంటి వాజమ్మగా కనపడాలా అని అడగడు? మరి అందుకు జడిస్తే ఎంత నష్టం కుటుంబానికి. విజయ్ చదువుకు పెట్టిన ఖర్చంతా ఎలా వస్తుంది? పెండ్లి ఏ డబ్బుతో చేయాలి లహరికి? ఆమెకు అందరూ ఇచ్చినట్లు తాము విపరీత కట్న కానుకలు ఎటూ ఇవ్వలేము. సరే ఆలోచించుకుని రాయండి అన్నాడు కూర్మయ్య. వచ్చిన వారు వెళ్ళిపోయారు. సీతాపతి కళ్ళల్లో గిర్రును తిరిగింది నీరు. జాలిగా బాధగా చూసిన కమల కళ్ళల్లో తడి. వాళ్ళందరూ లౌకికులండి అంది కమల డగ్గొత్తికతో బాధగా. లహరి తన మనసులో అన్నది బాధగా. లౌకికులంటే లవ్ తెలియని వాళ్ళు. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.